నమస్తే వనకం అదా వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జై ఛానల్ మీ అందరు కూడా మన తెలుగు జై ఛానల్ కి స్వాగతం సుస్వాగతం నేను మీ కిరణ్ సార్ ఎలా ఉన్నారా అందరు బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే గాయస్ సో ఈరోజు మనం మన వేదాంత ఆఫ్లైన్ సెంటర్స్ లో కానీ ఆన్లైన్లో కానీ ఏ రకంగా రాణిస్తుందో లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్లో చూసుకుంటే మీకు ఎలాంటి ర్యాంక్స్ వచ్చాయో మొత్తం కూడా మీకు చెప్తాను అండ్ అలానే మన దగ్గర ఉన్న బెస్ట్ ఆన్లైన్ కోర్స్ ఏదైతే ఉందో అంటే ఆఫ్లైన్కి ధీటుగా ఆన్లైన్ క్లాసెస్ కాకపోతే ఆఫ్లైన్ ఫీచర్స్ ఉండే విధంగా అంటే ఏంది సార్ అర్థం కావలేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది పిల్లలు ఇంటి దగ్గర నుంచి చదువుకోవాలి నేను చాలా దూరంలో ఉన్నాను చాలా రిమోట్ ఏరియాలో ఉన్నాను బట్ నాకు ఎడ్యుకేషన్ మాత్రం టాప్ లెవెల్ ఎడ్యుకేషన్ కావాలి నేను ఆఫ్లైన్లో కూర్చొని చదువుకున్న ఫీలింగ్ నాకు కావాలి అని అనుకుంటే అలాంటి స్టూడెంట్స్ అందరికి కూడా మనం ఇప్పుడు ప్రో బ్యాచ్ తోటి కోచింగ్ ఇవ్వబోతున్నాం ఈ ప్రో బ్యాచ్ యొక్క స్పెషాలిటీ ఏందో తెలుసా ప్రో బ్యాచ్లో మనం సింపుల్గా ఇంట్లో కూర్చొని క్లాసెస్ వింటున్నాం కదా ఇప్పుడు అచీవర్స్ బ్యాచ్ ఉంది మీరు ఇంట్లో కూర్చొని క్లాసెస్ వింటున్నారు బట్ మిమ్మల్ని సార్ చూడట్లేదు మీరు మిమ్మల్ని సార్ చూడట్లేదు మీరు కేవలం సార్ చెప్పే క్లాస్ వింటున్నారు ఇక మిమ్మల్ని ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు మీరు పడుకొని వింటున్నారా కూర్చుంటున్నారా వింటున్నారా పడేస్తున్నారా మొబైల్ని పక్కకి ఇదంతా కూడా వేస్ట్ అనమాట అంటే మనకి పిల్లగాడికి ఒకవేళ నిజంగా చదువుకోవాలని ఉంటే తను ఆ విధంగా చదువుకోవచ్చు సో అచీవర్స్ బ్యాచ్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లగాడు ఏంది నేను చదవాలనే తపనతోటి వచ్చిన పిల్లలు బట్ ఒకవేళ సార్ నాకు ఆఫ్లైన్లో ఉన్నట్టుగానే నాకు ఫీలింగ్ కావాలి సార్ ఆఫ్లైన్లో ఎట్లా సార్ క్లాస్లో కూర్చొని ఉంటా నాకు సార్ నన్ను సార్ చూస్తూ ఉంటాడు నేను అడు తిరిగిన ఇటు తిరిగిన అడు తిరగక్కమ్మా ఇటు తిరగమ్మా అని చెప్పి అంటాడు ఒకవేళ నాకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ వెంటనే నేను డైరెక్ట్గా సార్ని అడుగుతా లైవ్లో ఇట్లా అడుగుతాను అడిగితే సార్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సేమ్ ఫీచర్స్ నాకు కావాలి సార్ సో సేమ్ ఫీచర్స్ తోటి కేవలం క్లాస్ రూమ్ సేమ్ కాదు నువ్వు ఇక్కడ కూర్చొని ఉంటావు సార్ అక్కడ కూర్చొని ఉంటుంది నిలబడి చెప్తా ఉంటాడు బట్ మీ ఇద్దరి మధ్య ఎట్లా ఉంటుంది అండి ఇంటరాక్షన్ వన్ టు వన్ ఇంటరాక్షన్ ఉంటుంది అంటే మీరందరు కూడా మీరు ఏం చేస్తున్నారనే స్క్రీన్ ఆన్ అయ్యి మీ కెమెరా ఆన్ అయ్యి మీరు మొత్తం సార్ కనపడుతూ ఉంటారు సో సార్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఒకవేళ పక్క నుంచి స్క్రీన్ నుంచి బయటకు వెళ్తే కూడా దానికి సంబంధించిన వెంటనే కాల్ కూడా మీకు వస్తుంది అంటే ఎగ్జాక్ట్గా మీకు సేమ్ ఆఫ్లైన్లో ఏ విధంగా అయితే క్లాస్ జరుగుతుందో ఆన్లైన్లో కూడా అదే విధమైన క్లాస్ జరగబోతుంది ఓకేనా సో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మన వేదాంతులో ఐఐటి జేకి సంబంధించి సో పదిహేను వందల ఏడు మంది స్టూడెంట్స్ జే అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ వన్లో క్వాలిఫై అయితే ట్వంటీ ట్వంటీ టూకి వచ్చేసరికి దాదాపుగా ఇది డబల్ దాటిపోయింది మూడు వేల ముప్పై రెండు త్రీ థౌజండ్ థర్టీ టూ స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు దాని తర్వాత చూస్తే దాదాపుగా ఇంక్రిమెంట్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడులో త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ స్టూడెంట్స్ అడ్వాన్స్ని క్లియర్ చేశారు అంటే క్వాలిఫై అయ్యారు దాని తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ స్టూడెంట్స్ జేఈ అడ్వాన్స్ లెవెల్ని క్లియర్ చేశారు సో అంటే వేదాంతలో దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా ఈ సక్సెస్ రేట్ ఏదైతే ఉందో పెరుగుతూ ఉంది బికాస్ ద టీచర్స్ ఆర్ వీఆర్ రిక్ రిక్రూటింగ్ వెరీ గుడ్ అండ్ క్వాలిటీ టీచర్స్ మేము ఇక్కడ క్వాలిటీ టీచర్స్ని గుడ్ టీచర్స్ని తీసుకొస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మనకి అడ్వాన్స్ ర్యాంకులలో చూసుకుంటా ఉంటే మీరు వృద్ధి అనేది జరుగుతూ ఉంది సో ఈ విధంగా మనం ఇప్పుడు స్పెషల్గా బ్యాచ్ అనేది ఒకటి స్టార్ట్ చేయబోతున్నాం బిఫోర్ దట్ ఒకవేళ మీరు ఒక ఇంజనీర్ కావాలంటే మీరు ఏమేమి అవ్వాలి అంటే క్రాక్ జై చేయాలి జైని పొందాలి ఎందుకంటే ది బెస్ట్ ఇంజనీరింగ్ అనేది ఎక్కడ దొరుకుతుంది కేవలం లోనే దొరుకుతుంది లేదా లో దొరుకుతుంది లేదా బిడ్సీలా విట్స్ పిలానీలో దొరకవచ్చు విట్ అంటే పెద్ద పెద్ద కాలేజెస్లోనే దొరుకుతుంది అందులో అతిపెద్ద కాలేజ్ ఏదైతే ఉంది బాబు అంటే ఐఐటి మరి అలాంటి ఐఐటిని సాధించాలంటే కాంపిటీషన్ ఏమైనా తక్కువగా ఉందా ఆల్ ఓవర్ ఇండియా ఒకవేళ మీరు చూసుకుంటే కొన్ని లక్షల మంది దాదాపుగా పదమూడు పద్నాలుగు లక్షల మంది ఈ ఐఐటిలలో సీట్ల కోసం వాళ్ళు వేగపడతా ఉంటారు అనమాట అందరూ కూడా సో మరి ఎన్ని ఐఐటీస్ ఉన్నాయి సార్ ఒక ఐఐటీకి పోవాలంటే నేను ఏం చేయాలి సార్ అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ద జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ఫస్ట్ మీరు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ని క్లియర్ చేయాలి ఒకసారి కనుక మీరు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ కనుక క్లియర్ చేస్తే నెక్స్ట్ మీరు అడ్వాన్స్ ఎగ్జామ్ రాస్తారు సో అడ్వాన్స్ ఎగ్జామ్లో కేవలం ఇరవై మూడు ఐఐటిస్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ ఎన్ఐటీస్లో మీకు సీట్ వస్తుంది ఎన్ఐటీస్ ఉంటాయి సిఎఫ్టిఐస్ ఉంటాయి ట్రిపుల్ ఐటీస్ ఉంటాయి ఇతర కాలేజెస్ కూడా ఉంటాయి గవర్నమెంట్ ఫండెడ్ ఎయిడెడ్ కాలేజెస్ కూడా ఉంటాయి సో ఇక్కడ మెయిన్స్ మెయిన్స్లో మీరు ఒకవేళ క్వాలిఫై అయితే ఈ కాలేజెస్లో అడ్మిషన్ తీసుకోవచ్చు జైఈ మెయిన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్లోకి పోయి అడ్వాన్స్ రాసి అక్కడ క్వాలిఫై అయితే మీరు ఇరవై మూడు ఐఐటీసల్లో ఎందులో ఒక దాంట్లో సీట్ పొందొచ్చు అంటే ఇది లాంగ్ ప్రాసెస్ అంటే టూ స్టేజ్ స్క్రీనింగ్ ఉంది ఫస్ట్ మెయిన్స్లో ఫిల్టరింగ్ చేస్తాడు రెండున్నర లక్షల మందిని ఇక్కడ క్వాలిఫై చేస్తాడు నెక్స్ట్ అడ్వాన్స్ని పిల్లలు రాయాలి అడ్వాన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళందరికి సీట్లు వస్తాయంటే కాదు మళ్ళీ అందులో కూడా ఫిల్టరింగ్ ఉంటుంది కౌన్సిలింగ్ ఉంటుంది ఇప్పుడు నడుస్తుంది కదా జోసా కౌన్సిలింగ్ సో కౌన్సిలింగ్ ద్వారాగా ఇక్కడ సీట్లు ఇస్తారు సో కాబట్టి ఇంత హై రేంజ్లో ఉన్న ఎగ్జామ్ను ఒకవేళ మనకు క్వాలిఫై కావాలి అని అంటే మనకి ఎంత రేంజ్లో ఉన్న టీచర్స్ కావాలి చాలా అంటే చాలా హై రేంజ్లో ఉన్న టీచర్స్ కావాలి అది కూడా జస్ట్ సార్ నేను కేవలం ఆన్లైన్లో వినుకుంటూ నేను నా అంతట నాకు మోటివేషన్ తోటి నేను చేయలేను సార్ అంటే దానికోసం మేము ముందరకు తీసుకొని వచ్చాం ప్రో బ్యాచ్ సో ఈ ప్రో బ్యాచ్లో మీరు ఒకవేళ చూసుకుంటే సో ప్రో బ్యాచ్ కినుక ఒకవేళ మీరు చూసుకుంటే వేదాంత ఆన్లైన్ లెర్నింగ్ హెల్ప్ ప్రిపేరింగ్ ఫర్ జేఈ ఎఫెక్టివ్లీ సో ఒకవేళ మీరు ప్రో బ్యాచ్ చూసుకుంటే జనరల్గా ఉండే ఆన్లైన్ బ్యాచ్ కంటే కూడా మీకు ఇక్కడ ఎక్స్ట్రా ఫీచర్స్ దొరుకుతాయి ఏముంటాయి సార్ అంటే మాకు ఫీచర్స్ మీకు ఆల్రెడీ చెప్పాను మీరు ఇంట్లో కూర్చొని ఉంటారు బట్ మీ ముందర కెమెరా ఆన్ ఉంటుంది సార్కు మిమ్మల్ని చూస్తూ ఉంటాడు ఒకవేళ స్టూడెంట్ ఒక రెండు నిమిషాలు ఒక నిమిషం స్క్రీన్లోంచి ఇట్లా బయటికి వెళ్ళిపోయాడు స్క్రీన్ ఇక్కడ ఉంది బయటికి వెళ్ళిపోయాడు స్క్రీన్లో నుంచి నిద్ర వస్తుందని పలుకున్నాడో లేకపోతే వాటర్ తాగుద్దామని వెళ్ళాడో వన్ ఆర్ టూ మినిట్స్ లోపల ఒకవేళ మళ్ళీ రీగైన్ అయ్యి రాకపోతే వెంటనే స్టూడెంట్కి స్టూడెంట్ యొక్క పేరెంట్స్కి కాల్పోతుంది అంటే ఎందుకు సార్ ఇంత సీరియస్నెస్ ఎందుకు అంటే బాబు ఆన్లైన్లో కూడా ఇలా సీరియస్గా ప్రిపేర్ అయిన పిల్లలు చాలామంది ఐఐటీస్లు ఎన్ఐటీస్లు కొట్టారు సో పిల్లాడు నువ్వు సీరియస్గా ఒకవేళ ఉంటాయి ఇఫ్ ఆర్ వెరీ సీరియస్ అబౌట్ యువర్ స్టడీస్ దెన్ డెఫినెట్లీ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ కంపల్సరీగా నువ్వు అనుకున్న ఎన్ఐటీస్ని ఐఐటీస్ సాధిస్తావు ఇంజనీరింగ్ ఒక మంచి ఐఐటీ కాలేజీలు చేస్తావు అక్కడ నుంచి నెక్స్ట్ నీ యొక్క వృద్ధి అనేది స్టార్ట్ అవుతుంది నీవు పెద్ద పెద్ద కంపెనీస్లో జాబ్ చేస్తావు సీఈ ఆఫ్ ద కంపెనీస్ కూడా అవుతారు ఐఐటీఎస్ చాలా మంది ఇప్పుడు చూడండి సిఓ ఆఫ్ ద కంపెనీస్ ఎక్కువ మంది బ్యాక్గ్రౌండ్ చూస్తే ఐఐటీ నుంచి వచ్చి ఉంటారు బై బికాస్ ఐఐటీ అనేది అన్ని తెలివితేటలు అక్కడ నేర్పుతుంది సో అలాంటి వాటికి ప్రిపేర్ చేయించే బ్యాచ్ ఆన్లైన్లో చెబుతూ ఆఫ్లైన్ ఫీచర్స్ తోటి ఒకవేళ మనం ముందరకు వస్తే సూపర్ డూపర్గా ఉంటుంది కదా సో కాబట్టి ఎవరైతే పిల్లలు సీరియస్గా ఉన్నారో సార్ నేను ఎగ్జాక్ట్గా నేను ఇదే కోరుకుంటున్నాను నేను చాలా రిమోట్ ఏరియాలో ఉన్నా హైదరాబాద్ రాలేను విజయవాడ రాలేను విశాఖపట్నం రాలేను సార్ దూరంలో ఉన్నా నేను బట్ మా ఏరియాలో క్వాలిటీ టీచర్స్ అయితే లేరు మరి నాకేం క్వాలిటీ ఎడ్యుకేషన్ పొందాలని ఉంది అది కూడా ఆఫ్లైన్లో కూర్చొని చదువుకోవాలని ఉంది నేను అదే హైదరాబాద్ పోతే హాస్టల్కి లక్షన్నర కట్టాలి విజయవాడ పోతే లక్ష రూపాయలు కట్టాలి సో హాస్టల్ ఫెసిలిటీస్కే నాకు డబ్బులు పోతున్నాయి సార్ ఇక కోచింగ్ ఎక్కడ తీసుకునేది ఇదే ఆలోచించి వేదాంతం ఏం చేసిందంటే బాబు ఆఫ్లైన్లో ఎటువంటి ఫీచర్స్ అయితే ఉంటాయో సేమ్ ఆన్లైన్లో అలాంటి ఫీచర్సే ఉంటాయి కాకపోతే పిల్లాడు ఒక రూమ్లో కూర్చుంటారు టీచర్ వేరే రూమ్లో క్లాస్ చెప్తూ ఉంటాడు సేమ్ ఇక ఆఫ్లైన్ ఎట్లా జరుగుతుందో ఆన్లైన్లో కూడా అదే విధంగా అంటే సేమ్ పిల్లగాడిని సార్ చూస్తూ ఉంటాడు సార్ని పిల్లగాడు చూస్తూ ఉంటాడు పిల్లగాడు తలకాయ తిప్పితే సార్ చూస్తే తల దిప్పొద్దు అంటాడు నెక్స్ట్ ఒకవేళ నీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ డైరెక్ట్గా మీరు సార్ని అడగవచ్చు క్లాస్ వాయిస్ కూడా వినపడుతుంది అంటే చాలా రకాల ఫీచర్స్ ఉంటాయి అందులో సో లాట్ ఆఫ్ ఫీచర్స్ ఆర్ దేర్ ఇదే కాకుండా మీకు స్టూడెంట్ అకాడమిక్ మెంటర్ని కూడా ఇస్తారు స్టూడెంట్ అకాడమిక్ మెంటర్ అంటే నీకు ప్రతి ఎగ్జామ్లో ఎలా మార్క్స్ వస్తున్నాయి లేదా నువ్వు ఏదైనా టాపిక్ అర్థం కాలేదంటే నువ్వు స్టూడెంట్ అకాడమిక్ మెంటర్ తోటి మాట్లాడవచ్చు ఆ అకాడమిక్ మెంటర్ గైడ్ చేస్తాడు నిన్ను ఈ విధంగా చదవాలి ఎలా చేయాలి అర్థం కాకపోతే దీనికి సపరేట్గా ఒక ట్యూషన్ పెట్టిస్తాను నీకు అంటే సార్ ద్వారా కానీ మీ సార్ ద్వారా కానీ షెడ్యూల్స్ కూడా వేస్తాడు సో ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి కూడా ఆఫ్లైన్లో జరిగిన విధంగానే జరుగుతూ ఉంటాయి బట్ ఇది ఆన్లైన్ సో ఇటువంటి సూపర్ డూపర్ ఫీచర్స్ తోటి మీ ముందరికి వచ్చేసింది ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ కెమెరా ఆఫ్ టైమ్ జీరో మినిట్స్ అంటే ఒకవేళ అతను ఒక నిమిషం సేపు కినుక కెమెరాను ఆఫ్ చేస్తే అప్పుడు అక్కడ టైం రికార్డ్ అయింది ఇగో ఈ ఫలానా క్యాండిడేట్ ఒక ఇర ఐదు నిమిషాలు కెమెరాను ఆఫ్ చేశాడు వెంటనే ఫోన్ ఫోన్ పోతుంది పేరెంట్స్కి సో అటెండెన్స్ ఈజ్ మస్ట్ అండ్ నెసెసరీ కంపల్సరీగా అటెండెన్స్ అనేది ఉంటుంది ఇందులో సో అటెండెన్స్ కూడా ఎట్లా ఫుల్ అటెండెన్స్ క్లాస్ మొత్తం కూర్చొని వినాలి సో అది వేదాంత బాధ్యత దీనికి సంబంధించిన చాలామంది కూడా వెనకాల వర్క్ చేస్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు దాగో ఇట్లా ఈ విధంగా కనపడతా ఉంటుంది మీరు ఒకరికొకరు కనపడరు కానీ సార్ ఇప్పుడు నేను సార్ని నేను క్లాస్ చెప్తా అనుకోండి క్లాస్ చెప్తా ఉంటే నాకు స్టూడెంట్స్ ఇక్కడ అందరు కనపడతారు ఒకవేళ వాళ్ళు కనపడకపోతే నేను చెప్తాను శ్రేయా నేఖా లేదా శ్రీ శ్రీహరి కావ్య మీరు కెమెరా ఆన్ చేయండి అమ్మా అని చెప్తా చేయకపోతే వెంటనే కాల్పోతుంది అటెండెన్స్ కూడా ఇక్కడ ఉంటుంది ఓకేనా రైట్ సో ఈ విధంగా టీచర్ చెప్తా ఉంటే మీకు పక్కన ఇంకొక మాస్టర్ టీచర్ ఇద్దరు మాస్టర్ టీచర్లు ఉంటారు ఒక మాస్టర్ టీచర్ మీకు క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఇంకో మాస్టర్ టీచర్ మీకు డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మీ డౌట్స్ అన్నిటి కూడా టూ వేలో డైరెక్ట్గా సార్ని అడగచ్చు సార్ ఒకవేళ రెస్పాండ్ కావట్లేదు ఎక్కువ మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు టైం వేస్ట్ అవుతుంది అని అనుకుంటే మీరు వెంటనే పక్కన ఇంకొక మాస్టర్ టీచర్స్ డౌట్స్ కోసం కూర్చొని ఉంటారు వాళ్ళని మీరు లైవ్లో అడగచ్చు డౌట్స్ ఉత్తగా కాదు రికార్డెడ్ ఏం కాదు లైవ్లో అడగచ్చు సో ఇక్కడ మీకు ఏంటంటే అమ్మ దీంతో పాటుగా మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి తత్వ బుక్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఈ తత్వ బుక్స్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి గ్రేడెడ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి పీడిఎఫ్ లో సొల్యూషన్స్ ఉంటాయి ప్రతి ఎక్సర్సైజ్కి కన్సైజ్ థీరీ ఉంటుంది కాన్సెప్ట్ వీడియోస్ ఉంటాయి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి దీంట్లో మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దాని క్వశ్చన్కి ఆన్సర్ కూడా తీసుకురావచ్చు కొన్ని ఉంటాయి చూసారా బుక్స్లలో క్యూఆర్ కోడ్ ఉంటే మీరు స్కానర్ తోటి కొడితే వెంటనే దానికి సంబంధించిన సొల్యూషన్ వస్తుంది డైరెక్ట్గా పక్కనే సొల్యూషన్ ఉంటే వెంటనే పిల్లగాడు చూసుకుంటాడేమో అన్న ఉద్దేశంతో క్యూఆర్ కోడ్ స్కానింగ్ కూడా మనం ఇందులో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది సో ఒకవేళ మీరు ఏదైనా సెషన్ని మిస్ అయ్యారనుకోండి సార్ ఈరోజు నాకు జ్వరం వచ్చింది లేకపోతే నాకు ఏదో పని ఉండే లేదా ఇంట్లో ఇంటర్నెట్ లేదు సార్ ఏదో ప్రాబ్లం ఉంది సార్ నేను చూడలేకపోయానంటే ఆ క్లాస్ ఆటోమేటిక్గా రికార్డ్ అయింది మీరు ఆ రికార్డెడ్ వీడియో చూసుకోవచ్చు అంటే ఒక్క క్లాస్ కూడా మీది మిస్ అవ్వదు సో ఎవ్రీ డే యూఆర్ గోయింగ్ టు గెట్ ద క్లాస్ సో క్లాస్ ఒకవేళ మిస్ అయినా కానీ మీరు దాన్ని చూసుకోవచ్చు సో హ్యాండ్ రిటర్న్ టీచర్ నోట్స్ కూడా మీకు వెంటనే ఇవ్వడం జరుగుతుంది పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు హ్యాండ్ రిటర్న్ రోడ్స్ని వెంటనే ఇవ్వడం జరుగుతుంది మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు సో దీన్ని మీరు వేదాంత లెర్నింగ్ యాప్లో కూడా డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు వేదాంత లెర్నింగ్ యాప్లో కూడా ఇది అవైలబుల్గా ఉంటుంది సార్ నేను మొబైల్లో సైట్ ద్వారాగా చూడాలా యాప్ ద్వారా చూడాలంటే రెండు విధాలుగా మీరు చూడొచ్చు సైట్ ల్యాప్టాప్ ద్వారా సైట్ ద్వారా చూడొచ్చు లేదా మొబైల్లో మీరు యాప్ ద్వారా కూడా దీన్ని యాక్సెస్ పొందొచ్చు సో ఇక్కడ ఎక్స్క్లూజివ్గా విఐపి వేదాంతు ఇంప్రూవ్మెంట్ ప్రామిస్ ఉంది వేదాంత ఇంప్రూవ్మెంట్ ప్రామిస్ అంటే బాబు నిజంగా నువ్వు ఒక ప్లేస్ లో ఉ ఈ లెవెల్ కంటే నీ లెవెల్ ని పెంచకపోతే పెంచకపోతే ఇక్కడ చూడండి వి ప్రామిస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ మార్క్స్ ఆర్ గెట్ యువర్ ఫీజ్ ఎవరైనా ఇంత డేర్ స్టేట్మెంట్ ఇస్తారా ఇంత డేర్ స్టేట్మెంట్ ఇస్తారా ఏంటిది ప్రామిస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ మార్క్స్ కంపల్సరిగా నీ మార్క్స్ లో ఇంప్రూవ్మెంట్ మేము చూపిస్తాము మా దగ్గర సత్తా ఉంది ఒకవేళ గనక మేము మార్క్స్ ఇంప్రూవ్ చేసి చూపించకపోతే మా దగ్గర నుంచి మీరు ఫీజు ఏదైతే కట్టారో మొత్తం ఫీజు బ్యాక్ ఇచ్చేస్తాం రిటర్న్ ఇచ్చేస్తాం దిస్ ఇస్ ద ప్రామిస్ ఫర్ ఆన్లైన్ కమ్ ఆఫ్లైన్ ఫీచర్స్ తోటి ఏదైతే మనం ప్రో బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నామో ఆ ప్రో బ్యాచ్కి సంబంధించిన ప్రామిస్ ఇది ఒకవేళ నిజంగా మీరు ఇంప్రూవ్మెంట్ పొందలేదు మార్క్స్ పెరగట్లేదు అని అనుకుంటే అలాగినక అక్కడ జరిగితే హండ్రెడ్ పర్సెంట్ మీ ఫీజుని మీకు ఇస్తారు మన కో ఫౌండర్ ఇది నేను గా చెప్పేది కో ఫౌండర్ సారే చెప్తున్నారు వీఆర్ ప్రామిసింగ్ ద వేదాంత్ ఈస్ ప్రామిసింగ్ యూ టు గివ్ యూ ఫీజ్ బ్యాక్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇఫ్ యూ డోంట్ సీ ఎనీ ఇంప్రూవ్మెంట్ ఇన్ యువర్ మార్క్స్ సో ఇది బిగ్గెస్ట్ రివల్యూషన్ అని అనుకోవాలి ఎవరైనా సరే సంవత్సరం మొత్తం నీకు క్లాసెస్ చెప్పి దాంట్లో ఇంప్రూవ్మెంట్ లేకపోతే నీ ఫీజు నీకు ఇస్తే అనేది ఇది చాలా డేర్ స్టెప్ అని చెప్పి చెప్పుకోవాలి సో వేదాంత్ కమ్యూనిటీ పోస్ట్ కూడా ఉంటుంది కింద లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటది టెలిగ్రామ్ ఛానల్ దాంట్లో వెళ్ళి జాయిన్ అవ్వండి సో మీకు ఆల్రెడీ తెలుసు వేదాంత యొక్క సక్సెస్ మంత్ర ఏంది సార్ టాప్ టీచర్స్ అంతగా ఎందుకు బాగా టీచ్ చేస్తూ ఉంటారంటే మన దగ్గర ఫీడ్బ్యాక్ సిస్టమ్ కూడా ఉంది సో ఈ ఫీడ్బ్యాక్ సిస్టమ్ వల్ల ఏంటంటే ప్రతి క్లాస్కి స్టూడెంట్ ద్వారాగా ఫీడ్బ్యాక్స్ తీసుకుంటారు ఆ ఫీడ్బ్యాక్ టీచర్కి వెళ్తుంది టీచర్ చూసుకుంటాడు ఈరోజు నేను క్లాస్ బాగా చెప్పానా లేదా బాగా చెప్పకపోతే నెక్స్ట్ క్లాస్కి బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు అలానే రెగ్యులర్గా హోంవర్క్ ఇస్తాడు కాంప్రిహెన్సివ్ కాంటెంట్ ఉంటుంది టాప్ టీచర్స్ అండ్ డౌట్ సాల్వింగ్ ఉంటుంది రెగ్యులర్గా టెస్ట్లు పెడతారు అండ్ పర్సనలైజ్ అకాడమిక్ మెంటర్ ఉంటారు శామ్ అని అంటారు స్టూడెంట్ అకాడమిక్ మెంటర్ ఒక సపరేట్ క్యాండిడేట్ని ప్రతి ఒక్క స్టూడెంట్కి అసైన్ చేస్తారు ఆయనే వాళ్ళ బాగోగులు అన్ని కూడా సంవత్సరం మొత్తం చూసుకుంటారు టీచర్లు వేరే మళ్ళీ శామ్ అనే క్యాండిడేట్ కూడా మళ్ళీ వేరే సో దీనికి సంబంధించిన మీరు ఒకవేళ మనకు రెండు వేల ఇరవై నాలుగులో ర్యాంకులు తీసుకుంటే మీకు తెలుసు ఆల్ ఇండియా వన్ నాట్ వన్ ఒకటి టూ సిక్స్టీ సిక్స్ వచ్చింది దాని తర్వాత థౌజండ్ బిలో చాలా ర్యాంక్స్ వచ్చాయి ఇవన్నీ కూడా పిల్లలు ఇంట్లో ఉండి కూర్చొని చదువుకున్న ర్యాంక్స్ అమ్మా ఆఫ్లైన్లో కాదు ఇవన్నీ కూడా ఆన్లైన్లో వచ్చి కూర్చున్నాయి సో ఇంతకుముందు మనకు రెండు వేల ఇరవై మూడులో చూస్తే ఈ పిల్లగాన్ని డైరెక్ట్గా నేను కలిశాను సో తను ర్యాంక్ చూసుకునేటప్పుడు నేను అక్కడే ఉన్నాను సో ఆల్ ఇండియా ట్వంటీ వన్ ర్యాంక్ వచ్చింది ఈ పిల్లాడికి సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ స్టూడెంట్స్ ద స్టూడెంట్స్ దే ఆర్ స్పీకింగ్ లైక్ దట్ వీఆర్ వెరీ హ్యాపీ వితౌట్ ఎనీ ప్రెజర్ ప్రెజర్ అనేది లేని లేకుండా కేవలం మోటివేషన్ ద్వారాగానే స్టూడెంట్స్ని మమ్మల్ని మోటివేట్ చేస్తూ చదివిచ్చారని చెప్పి ఆయన చాలా గొప్పగా చెప్పారు సో ఒక మా కోఫౌండర్ ద్వారా ఒక స్పెషల్ మెసేజ్ ఏందో ఒకసారి మనం చూద్దాం సో స్పెషల్ మెసేజ్ మీకు ఇవ్వబోతున్నాం సో ఇది మీకు మళ్ళీ రికార్డెడ్ వీడియో నేను ప్లే చేసి చూపిస్తాను ఇక్కడ కా మీకు ప్లే అవ్వదు సో ఈ స్పెషల్ మెసేజ్ని మళ్ళొక ప్రీమియర్ టైప్లో మీకు చూపియడం జరుగుతుంది అక్కడ మీరు చూడండి సో ఒకవేళ మీరు జైని గినక క్రాక్ చేయాలని అంటే మాత్రం బీ విత్ అస్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు హెల్ప్ యూ అలాట్ సో ఎవరైతే పిల్లలు చాలా సీరియస్గా ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ సార్ నేను చేస్తాను ఈ సంవత్సరం అనుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో కింద మీకు ఫామ్ ఇవ్వడం జరిగింది కింద ఒక ఫామ్ ఇచ్చాను ఫామ్ని ఫిల్అప్ చేయండి సీరియస్గా ఉన్న స్టూడెంట్స్ మాత్రమే ఫామ్ని ఫిల్అప్ చేయండి అలా చేస్తే వెంటనే వేదాంతు నుంచి ఆ పర్సన్ సర్టెన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకు కాల్ చేస్తారు చేసి ఆ దానికి సంబంధించిన ఫీజు వివరాలు ఎందుకంటే దీంట్లో లెవెన్త్ క్లాస్ పిల్లలకి సపరేట్ గా బ్యాచ్లు ఉన్నాయి ట్వెల్త్ క్లాస్ పిల్లలకి సపరేట్ గా బ్యాచ్లు ఉన్నాయి డ్రాపర్స్ కూడా సపరేట్ గా బ్యాచ్లు ఉన్నాయి దీంట్లో చెప్పబోయే టీచర్లు ఎవరు సార్ అంటే వేదాంత్ ఉన్న టాప్ టీచర్స్ మీకు టీచ్ చేయబోతున్నారు కిరణ్ సార్ కాదు నవీన్ సార్ కాదు మదన్ సార్ కాదు టీచర్స్ ఎవరైతే వేదాంతంలో టాప్ టీచర్స్ అంటే హై లెవెల్లో చెప్పే టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్ ఇండియా ర్యాంక్స్ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళు మీకు టీచ్ చేయబోతున్నారు సో ఈ డీటెయిల్స్ ఇంకా కనుక్కోవాలి నేను జాయిన్ కావాలని మీకుంటే కింద లింక్ ఉంది డిస్క్రిప్షన్లో తప్పనిసరిగా ఆ లింక్ ని ప్రెస్ చేసి ఫిల్ చేయండి సజ్ దట్ విల్ గెట్ ఎ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అవర్ కౌన్సిలర్ ఓకేనా అమ్మ